హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక యాప్ గురించి మాట్లాడబోతున్నాను. అదే పినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇట్స్ అవైలబుల్ ఇన్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్. దీంట్లో మనం అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్ చేసుకున్న స్టాక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అని మనం మన గ్రాఫ్ ద్వారా చూసి ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అండ్ నా స్టాక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయని ఫోర్కాస్ట్ చేస్తున్నాను. ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. మీ మనీ మీ బ్యాంక్ నుండి కానీ పేటిఎం నుండి కానీ వితిన్ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మినిమం డిపాజిట్ 350 రూపీస్ చేయండి. అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు మీ డిపాజిట్ మనీ డబల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ డౌన్లోడ్ చేసుకుంటే 65,000 రూపీస్తో డెమో అకౌంట్తో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకా స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. సో గైస్, గో అండ్ డౌన్లోడ్ ద బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అండ్ ఎంజాయ్ ద వీడియో. మై డియర్ సన్, ఇదిగో నువ్వు మనసులో కూడా తిట్టుకోకూడదు. కూల్ కూల్, అదిగో నువ్వు కూల్ అయినంతవరకు నీ మ్యాటర్లోకి కూడా వెళ్ళను. 10 to 1 వరకు కౌంట్ చేయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మై డియర్ సన్, నీ తండ్రి మహారాజశ్రీ హర్షద్ మాలియా రాయిచున్నది దీనికేం తక్కువ లేదు. అనుకోకుండా ఈ హార్ట్ శరీరానికి అటాక్ ఇచ్చింది, దాంతో భయమేసింది. తరువాత ఇంత ఆస్తి అనుభవించకుండా పోతానేమోనని బాధేసింది. అంతలో దేవుడు జెమిని టీవీలో పిచ్చగాడి సినిమా టెలికాస్ట్ చేసి నీ ద్వారా బ్రతికే ఒక మార్గాన్ని చూపించాడు. మై డియర్ సన్, నీకైనా నాకైనా ఒక్కటే ఇంట్రెస్ట్, మీ తాతగారు సంపాదించిన ఆస్తి మీద వచ్చే ఇంట్రెస్ట్. అది మనిద్దరం కలిసే ఎంజాయ్ చేయాలి. వయసులో మాత్రం నీకంటే నేను ముందు పోవాలి. ఒప్పుకుంటున్నా, అలా అని ఇంత ముందు పోవాలని అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కోమంటున్నా. సింపుల్గా నువ్వు ఒక్క 28 రోజులు అడుక్కుంటే నేను ఇంకో 30 సంవత్సరాలు నీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేస్తాను. సన్, నువ్వు అడుక్కోకపోతే వచ్చే ఇంట్రెస్ట్ అంతా నా పిఏకి పుట్టబోయే పిల్లలకు రాసేస్తాను. అంత పని చేయకు, 28 రోజులేగా అడుక్కుంటా. అది, దట్స్ మై బాయ్. ఇదిగో ఈ 28 రోజులు ఈ రూల్స్ నువ్వు పాటిస్తే అప్పుడు నేను బతుకుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోటీశ్వరుడు అని చెప్పి ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు సంపాదించేది ఏదైనా అడుక్కున్నదే అయి ఉండాలి, అప్పుగా తీసుకోకూడదు. అడుక్కొని సంపాదించింది ఆఖరి రోజున దానం చేసేయాలి. 4వది అతి ముఖ్యమైనది. ఈ 28 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గుమ్మం తొక్కకూడదు. ఇగో ఎప్పటికి పట్టుకొని తిరగాలంటే నాతో కాదు, 100 సార్లే చెప్తున్నా, అర్థం చేసుకో కొంచెం. నాకు లాక్డౌన్లో జీతాలు కూడా ఎవరు సక్కగా ఇస్తలేరు. అర్థం చేసుకోవాలి బేబీ, 24 అవర్స్ నీతోనే కలిసి ఉండాలి, నీతోనే తిరగాలంటే నాతో అయితలేదు. మంచి చెప్తున్నా, సతాయించక నన్ను. చెప్తే అర్థం చేసుకోవాలి నువ్వు ఆయన. అరే ఎప్పటికీ నేను రావాలి రావాలి, నీ వర్షంలో నువ్వు ఉంటే నా బాధ నన్ను ఎవడు పట్టించుకుంటాడు? 100 ప్రాబ్లమ్లు ఉన్నాయి నాకు. ఇయో నువ్వు మాట్లాడకు. ఏం కావాలన్నా, ఏం కావాలి సార్?
కాఫీ తాగి 3 డేస్ అయింది, ఒక 300 ఇవ్వండి ప్లీజ్. 300 కాఫీకా? అరే నేనే ప్రాంక్ చేసా అంటే నాగరేంద్ర భాయ్. అరే నువ్వు ఇంకోసారి ఏరియాలో కనవటం అనుకో, ఏమైనా ఉండగా నీ నాగర్నారా నీ చేసా? ఎక్కడుంది నా కెమెరా? అక్కడ ఇక్కడ ఎక్కడ? సారీ బ్రో. నైస్ డ్రెస్ బ్రో. నైస్ డ్రెస్? సిల్లీ ఫెలో. ఎవడరా నువ్వు? ఈ ఏరియాకి వచ్చి అడుగున్నావు? ఏ ఏరియా ఇది? ఈ ఏరియాలో అడుక్కోకూడదా బ్రో? కూడదు. మరి ఈ ఏరియాలో అడుక్కోవాలంటే ఏం చేయాలి బ్రో? బెగ్గర్షిప్ ఉండాలి, అది మా యూనియన్ ఆఫీసులో ఇస్తారు. ప్లీజ్ బ్రో, నన్ను కూడా మీ యూనియన్లో జాయిన్ చేయించుకోండి బ్రో. అది డిసైడ్ చేయాల్సి నేను కాదుగా. మరి కదా మీ బెగ్గర్స్ ఆఫీస్ ఉండేది ఇక్కడా బ్రో? కాదు, ఇది బెగ్గర్స్కి హోలీ ప్లేస్, హెవెన్ ఆన్ ద ఎర్త్. అప్పో పద బ్రో, తగులుతుందేమో అని. ఓం బొచ్చాయనమా, హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని గుడిమెట్ల మీద నేనే ఉండాలయానమా. ఓం అమెరికా అయినమా, ఓం ట్రంప్ అయినమా, త్వరలోనే అమెరికాకి రావాలి, త్వరలోనే అమెరికాలో పెద్ద పిచ్చగానే అయిపోవాలయనమా. గోవింద గోవింద. ఎవరది? వస్తున్నా వస్తున్నా. ఎవడరా ఈ కుర్రాడు? నీ ఫ్రెండా? చూస్తే అడుకునే వాళ్ళ లేడే. నైస్ టు మీట్ యూ బాబురావు. ఎవరబ్బాయి నువ్వు? నువ్వు నన్నే అడుక్కుంటున్నావు, కుంపదీశి కోటీశ్వరుడు ఏంటి? లేదు సార్, నేను కూడా మీలాగే అడుక్కునేవాడిని. నీ వాటం వాలకం చూస్తుంటే నువ్వు అడుక్కునే వల్ల లేవే. ఎవర్రా? నిన్న రాత్రి పక్కేరియాలో బట్టలు లేకుండా అడుక్కుంటుంటే ఓ పుణ్యాత్ముడు ఈ బట్టలు దానం చేశాడు. అంటే నిన్నటిదాకా బట్టలు కూడా లేవా? లేదంటే లేనట్టేగా. అమ్మో వచ్చేసాడు వీడొకడు. మీ పేరు? అర్థం కాలేదు. ఆడికి పేరు లేదు. పాపం, మనకంటే పేదవాళ్ళ ఉన్నాడు, మనకి డబ్బులు మాత్రమే లేవు, ఇతనికి పేరు కూడా లేదు, ఆడికి మాటలు కూడా రావు. ఊగోడు. మీరే ఒక మంచి పేరు పెట్టచ్చు కదా. వీడికి పేరు పెడదామని చాలా పేర్లు వెతికాం, అందులో ఏదైనా మంచి పేరు చెప్పరా అంటే చెప్పడే. చెప్పుంటే పెట్టేవాని కదా. అవును, ఇంతకు నువ్వేంటి, నీ కథ ఏంటి? అమెరికాలో మాది వెల్ సెటిల్డ్ బెగ్గర్స్ ఫ్యామిలీ అండి. చుట్టూరు కొన్ని 100 బొచ్చలు, అందులో కొన్ని $1,000. ఆనందంగా లేనండి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏంటి దారుణం అంటే, కారణం మనది ఇండియా అన్నారండి. మా అమెరికా బెగ్గర్స్ వాట్సాప్ గ్రూప్కి ఇండియా నుండి ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. అందులో గొప్ప వ్యక్తి ఒక గొప్ప మాట చెప్పారు, అందరూ అడుక్కోవాలరా, అందులో నేనుండాలరా అని. అది చేసి చూస్తే ఇంకెంత అందంగా ఉండిద్దో చూడ్డానికి వచ్చానండి. నువ్వు ఆపరా, ప్రతిదానికి నీకు మాటలు రావండి, ముందుంటావు. బాబు, ఇంతకు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? పై స్టేట్లో, మా తమ్ముడు పక్క స్టేట్లో, నేను ఈ స్టేట్లో. అంటే మీరు అమెరికాలో సెటిల్ అయింది అడుక్కోవడంలో? అంతేగా అంతేగా. ఓర్ని, నువ్వు మన కష్టే. బాగుంది బాగుంది. ఒరేయ్, బాబుకు మన పద్ధతులు నేర్పించేసి అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇచ్చేద్దాం, అసలే అమెరికా నుంచి వచ్చాడు. చూడు మున్నా బాబు, ఇక్కడ అడుక్కోవడానికి చాలా నియమాలుంటాయి, అందులో ముఖ్యంగా ఈ 3 నియమాలు పాటిస్తేనే నువ్వు అడుక్కోవడానికి అర్హుడవుతావు. అందులో నంబర్ 1 డ్రెస్సింగ్. ఓ
వావ్. నంబర్ టూ, స్వరం, వోకల్ వాయిస్. ఓ, ఏది ఒకసారి అమ్మా అను. మామ్, అమ్మా, అమ్మా. చూసావా, దెబ్బ పడితే అమ్మ బయటకు వచ్చింది. అది బాగా నేర్చుకుంటున్నా. నంబర్ త్రీ, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఏది ఒకసారి నీ బాడీ లాంగ్వేజ్ అడుక్కో. అడుక్కుంటున్నావా, అప్పడుగుతున్నావా? క్యాచ్. అమ్మా, అయ్యా, ఒక రూపాయి అయ్యా, అయ్యా రూపాయి అయ్యా, పొద్దున తినలేదయ్యా, అయ్యా అయ్యా, అయ్యా ఏంటయ్యా, ఏరా ధర్మయ్యా. చూసారా, మీకే వేయాలనిపించింది, అది రా బాడీ లాంగ్వేజ్. బాబురావు, ఇంతకీ ఈ రూల్స్ చెప్పింది ఎవరు? వన్ సెకండ్, చూపిస్తాను. చూడు మున్నా, ఈ రూల్స్ అని నువ్వు పాటిస్తేనే రోజు చివరిలో నీ చేతిలో 1,000 రూపాయలుంటాయి. పదా. గోవిందా. చూడు మున్నా బాబు, ఇదే నీ రంగస్థల ఆరంగేట్రం. ఇక్కడ అడుక్కోవడమే ప్రధానం. విజృంభించు. ఏంటి దిక్కులు చూస్తున్నావు, ఎల్లు మున్నా బాబు. బ్లెస్ మీ బాబురావు. నాగేష్ తేడాలు అడుక్కుంటాడు. బొచ్చు నాకి చడుకోవడానికి వెళ్తున్నాడు. ఏంది ఏంటి సార్? ఐస్ క్రీమ్ తిని 3 డేస్ అయింది. ఒక 180 రూపీస్ ఇస్తారా? మీకు పుణ్యం ఉంటుంది. చూడు చూడరా, అడుగుతున్నాడు అడుగుతున్నాడు. కార్కి ఈఎంఐలు కట్టి 4 నెలలు అయింది. ఒక 40,000 ఉంటే ఇస్తావా? నీకే పుణ్యం ఉంటుంది. నాకు ముందే తెలుసురా, మన మున్నాబాబు సాధించుకొని వస్తాడని. వాణ్ణి చూసి నేర్చుకోండి. ఒక 40,000 కావాలి బాబురావు. ఎందుకు? ఆడు మనకంటే బాధల్లో ఉన్నాడు. బాగా సాధించుకొచ్చాడుగా మీ మున్నాబాబు. మనకన్నా బాధలు ఉంటే వాడు కార్లు ఎందుకు వస్తాడరా? ఆడికంటే పెద్ద బండి, పెద్ద ఈఎంఐ. మరి ఈడికి నో బండి, నో ఈఎంఐ. కనీసం 2 రూపాయల వరకు అన్నారు. వెళ్ళిపో. బ్లెస్ మీ బాబురావు. గాడ్ బ్లెస్ యూ మై సన్. బ్రో, మీ కారు ఉందా? కారే ఉంటే అందులోనే అమ్ముకుంటా కదా పల్లీలు. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. ఎస్, చూడరా బ్రో, 2 రూపీస్ ప్లీజ్. పొద్దున్నుంచి బేరమే అవ్వలేదు, ఇంకేంది ఇచ్చేది 2 రూపీస్? ఎవరైనా వచ్చి 20 రూపాయలు పొట్లం కొని చూద్దాం. బేరం అయితే ఇస్తావా? ఇస్తా. 1 మినిట్. నాకు తెలుసురా, మన మున్నాబాబు తోపని. ఏంటి మున్నా బాబు? బాబురావు, ఓ 20 రూపీస్. 20 రూపాయలు కావాలా? ఒక నిమిషం. 20 రూపాయలు ఎందుకు? అది
ఇరవై రూపాయలు అడిగాడుగా ఇవ్వచ్చుగా. నా దగ్గర లేవు. లేవంట లేవు. ఎక్కడ ఏంట్రా డబ్బులు నేను చెప్పొచ్చుగా అంటావే. ఇదిగో ఉన్నా బాబు. బాబురావు నువ్వు నాతో పట్టరా. అరే ఎక్కడికి ఉన్నా బాబు ఉన్నా బాబు. ఇదిగో ఇప్పుడు 2 రూపాయలు. ఇరవై రూపాయలు పాదే పోయినాయి కానీ పల్లీలు మాత్రం భలే ఉన్నాయి బాబాయ్. థ్యాంక్ యూ. నాకా? థ్యాంక్ యూ. కూల్ బాబురావు కూల్. చూడు మున్నా, ఇక నుంచి నీకు ఆ దేవుడే దిక్కు. ఇదే మేం మీకు ఇస్తున్న చివరి అవకాశం. ఒక్క రూపాయి కూడా అడుక్కొని తీసుకురాలేవనుకో నీకు జీవితంలో బెగ్గర్ షిప్పే ఉండదు. వెళ్ళడుక్కపో. బ్లెస్ మీ బాబు. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. బ్లెస్ మీ అంటే బ్లెస్ మీ. అడుక్కోవడం రాదు కానీ ఏంట్రా వీడు. ఇప్పుడు నేర్చుకుంటాడు బాబాయ్. హలో. హలో నిహాన్. హాయ్ స్వీటీ. మున్నా ఎక్కడున్నాడు? 2 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ట్రై చేసా, అలాగే వస్తుంది స్వీటీ. పైగా ఏ పబ్లో కూడా నాకు కనిపించట్లేదు. ఇంకా బిల్లు కట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. సరే, నీకు టచ్లోకి రాగానే నాకు ఒకసారి కాల్ చేయి. అండ్ వాట్సాప్లో నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తున్నా. 2 డేస్ ముందే వచ్చేసే. యా యా, తప్పకుండా, డెఫినెట్లీ వెల్కమ్, షూర్. మందుందా? ముందు మున్నా ఎక్కడున్నాడో వెతుకు. బాబురావు ఇన్ని కర్రీసా? మున్నా వండుకున్నోడికి ఒకటే కర్రీ, అది అడుక్కున్నోడికి 60 కర్రీస్. తిను తిను. కానివ్వండి కానివ్వండి. బాబురావు బాబాయ్ ఉప్పెక్కు తింటున్నావు, చూసుకో. చూసుకొని తింటున్నాను లేరా. ఆ పచ్చడి వేసుకో, బాగుంది.
నేను సినిమాల్లోకి ఎప్పుడు వెళ్తానా ఏంటో. ఈ దోమలు ఒకటి ఏ చేసాడు చూచి. మరి లోపల ఉన్న పరిస్థితి చేశాడు మహానుభావుడు. బాబు బాబు ఒక రూపాయి బాబు బాబు రోజు వేయాలి మరి. హలో సార్ బ్రో 1 రూపీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఎక్స్క్యూజ్ మీ మ్యా మున్నా ta 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 ta